వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ప్రకాశం జిల్లాలో పలువురు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, జర్నలిస్టుల పిల్లలకు వారు చదువుతున్న పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించాలని, అలాగే ఇటీవలి కాలంలో జిల్లాలోని జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై అటాక్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను కలిసిన వారిలో TV9 స్టాఫ్ రిపోర్టర్ ఫైరోజ్, TV5 స్టాఫ్ రిపోర్టర్ జనార్దన్, P9 కిరణ్, INews స్టాఫ్ రిపోర్టర్ సుధాకర్, RTV స్టాఫ్ రిపోర్టర్ SK శ్రీనివాస్, A9 TV స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, ప్రింట్ మీడియా తరఫున సూర్య నాగేశ్వరరావు, ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ బ్రహ్మం, ప్రజాశక్తి రిపోర్టర్ రాజు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఏంటంటే మనం జిల్లాలో గత 5 ఇయర్స్లో జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. మనకి అటాక్స్ కౌంటీ అనేది ఒకటి ఉండేది. గతంలో ఏదైతే కేసులు పెట్టినారు మేడం, ఇది కూడా జర్నలిస్ట్ మీద రిమూవ్ చేయండి. ఫైవ్స్లో ఏదైతే కేసులు పెట్టినారు, అక్రమం కేసులు పెట్టినారు జర్నలిస్ట్ మీద. మా వాళ్ళ 4 సార్లు కలిస్తే పని చేశారు. అయిపోయింది నాయకత్వ సమస్య మేడం, అందరూ నాయకులు కాలేరు కాబట్టి దాంట్లో కొంతమంది నాయకులు ఉంటారు, దీంట్లో కొంతమంది నాయకులు ఉంటారు. ఓటో ఒకటే ఉంటుంది మేడం, చాలా తక్కువ మందే ఉంటారు. అంటే 50 లోబడే ఉంటారు. అది పెద్ద భారం కూడా అనిపించింది. ఒకే స్కూల్ చదవరు వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ లో ఉంటారు. ఆ స్కూల్ కు వచ్చి ఇద్దరు ముగ్గురు ఉంటారు. ప్రజెంట్ అయితే 30% ఇస్తున్నారు మేడం. ఆ 20 యాడ్ అయితే కొంచెం మాకు ఉపయోగకరం.
ఇప్పుడు దాకా జరిగిన పనులు ఏంటి, జరగాల్సిన పనులు ఏంటి, ఇప్పుడు దాకా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.